కొత్తగూడెం కాంగ్రెస్ పార్టీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ కొత్తగూడెం నియోజకవర్గం సిపిఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు గెలుపు కోసం టిపిసిసి రేవంత్ రెడ్డి పిలుపు మేరకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి బట్టి విక్రమార్క ఆదేశాల మేరకు సిపిఐ కాంగ్రెస్ పొత్తులో భాగంగా సిపిఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు నామినేషన్ సమయం నుండి ఓటింగ్ వరకు తన వెంట ఉండి గెలుపు కొరకు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు కృషి చేశారని అన్నారు. కొత్తగూడెం ప్రజలతో పాటు తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్న స్వేచ్ఛ స్వతంత్రాలు డిసెంబర్ 3న కాంగ్రెస్ విజయ పతాకం ఎగరవేయబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. నిన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగూడెం సిపిఐ అభ్యర్థి కాంగ్రెస్ బలంతో అత్యధిక మెజార్టీతో గెలుబోతున్నాడని పొంగులేటి శ్రీనివాసరెడ్డి నినాదం. 10కి 10 అసెంబ్లీ స్థానాలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గెలవబోతున్నామని బీఆర్ఎస్ అభ్యర్థులను అసెంబ్లీ గేటు దాటనివ్వమనే నినాదం నిజమే కాబోతోందని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. నిన్న జరిగిన ఎలక్షన్లలో దాదాపు ఒక 2 నెలల నుంచి మేము ఎన్నికల హడావిడిలో పాల్గొనడం జరిగింది. అందులో ముందుగా మా సీనన్న కొత్తడం వస్తారని పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొత్తడం వస్తారని కలలగన్నాం. బాగా ఆయన ఏ రోజున మాకు నేనే వస్తానని చెప్పడం జరిగింది. ఆ రోజు నుంచి ప్రతి గడప గడపకు కాంగ్రెస్ జెండా అద్దం పెట్టుకొని మొత్తం కాంగ్రెస్ జెండా తీసుకొని గడప గడపకు సీనన్న వస్తుండడు సీనన్న పొడి చేస్తానని చెప్పడం జరిగింది 2 నెలల ముందు నుంచి. ఆ తర్వాత అనివార్య కారణాల వల్ల సీనన్న పాలేరిపోవటం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ సిపిఐకి కొత్తడం ఇవ్వడం జరిగింది. ఇచ్చిన దాంట్లో సీనన్న మాకు క్లియర్గా చెప్పాడు 119 నియోజకవర్గాలలో 118 నియోజకవర్గాలలో సిపిఐ పార్టీ మనకు సపోర్ట్ చేస్తుంది. మనం ఈ సీటుని కంపల్సరీ గెలిపించుకోవాలి. గెలిపించుకోకపోతే నేను బదనమైతా, మన కేడర్ మొత్తం తిరిగి ఉంది. మీరు కూడా నేను ఏ స్థాయిలో మీరు నన్ను చూశారో అదే స్థాయిలో సంవత్సరాన్ని చూసి మొత్తం నియోజకవర్గ కార్యకర్తలు మొత్తం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మొత్తం ఒక తాటి మీద తీసుకొచ్చి మీరు పనిచేపియాలని కోరటం జరిగింది. కొత్తగూడెం నిన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హోరాహోరీ త్రిముఖ పోటీ హోరాహోరీలో సిపిఐ విజయం సాధిస్తుంది. అది కాంగ్రెస్ బలంతో ఫస్ట్ పాయింట్. మొదటి ఏంటంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తీసుకున్న నినాదం విధానం 10కి 10 సీట్లు బీఆర్ఎస్ క్యాండిడేట్లే అసెంబ్లీ గేట్ తొక్కనివ్వద్దు ఆ నినాదం మీద ఆ విధానం మీద మాకు పొంగులేటి సీనన్న ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదే కసితోటి సిపిఐని ఎత్తుకొని ఈ యొక్క యుద్ధంలో గెలిచే స్థాయికి వచ్చేసాం. రేపు ఎగ్జిట్ పోల్స్ కూడా మా వైపులోనే విజయం సాధిస్తున్నాం. పొత్తులో భాగంగా సాంబశివరావు గారి యొక్క గెలుపు కోసం టిపిసిసి రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మాకు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు, అలాగే బట్టి విక్రమార్క గారు చెప్పినటువంటి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా నాయకులు కార్యకర్తలు కూడా ఈ యొక్క పొత్తు అయిన తర్వాత సాంబశివరావు గారు నామినేషన్ 20 తారీఖు జరిగిన తర్వాత ఆ యొక్క నామినేషన్కి సీనన్న దగ్గర నుండి వచ్చి తను కూడా నామినేషన్ ఇచ్చి మాకు ఒకే ఒక దశ నిర్దేశం చేశారు. సాంబశివరావు గారు నిలబడ్డా నేనే నిలబడ్డా అనుకుని మీరందరూ ఇక్కడ సాంబశివరావు గారి యొక్క గెలుపు కోసం ఒక్క గంట కూడా నిద్రపోకుండా పనిచేయాలని చెప్పి మమ్మల్ని ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి పాత వాళ్ళ మేము 3 నెలలు అయింది కాంగ్రెస్కి వచ్చి, కానీ పాత శ్రేణులు అందరూ కూడా ఒక తాటిపైకి వచ్చి అందరం కలిసికట్టుగా సిపిఐ పార్టీ వాళ్ళతో పాటుగా వాళ్ళకన్నా ఒక గంట ఎక్కువే పనిచేసి వారి విజయానికి సంపూర్ణంగా పనిచేసి వారికి విజయం చేయకూడదని ఆశిస్తూ ఉన్నాం. ఈరోజు కొత్తగూడెంలోనే కాదు రాష్ట్రం మొత్తం మీద కూడా తెలంగాణ ప్రజలు నిరీక్షణకు ఒక విజయం వచ్చింది అనుకోవాలి. ఎందుకంటే కొత్తగూడెం ప్రజలు రాష్ట్ర ప్రజలు అందరూ కూడా వేచి చూచినటువంటి స్వేచ్ఛ స్వతంత్రాలు రేపు డిసెంబర్ 3కు వస్తాయని భావిస్తున్నాం మేము. ముఖ్యంగా కొత్తగూడెం నియోజకవర్గంలో సిపిఐకి టికెట్ పోయిన తర్వాత కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం
మా అందరికీ ఆదేశించిన మేరకు మేమందరం కూడా కాంగ్రెస్ శ్రేణులంతా కూడా ఇందాక అన్నలు చెప్పినట్టు సిపిఐ కార్యకర్తలు నాయకులు చేసిందో చేయలేదో గానీ పొద్దున లేస్తే రాత్రి 11 గంటల వరకు కూడా రోడ్ల మీదే ఉండి ప్రతి ఇంటికి కూడా అంటే మీరు మళ్ళీ 10 తర్వాత ప్రచారం లేదు మరి వీళ్ళు 11 గంటలకు అనుకునేరు 11 తర్వాత కూడా మేము ప్రతి ఇంటికి సింగిల్ గా పోయి కూడా ప్రచారం చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి ఎందుకంటే మా మా ప్రెస్టేషన్ ఎట్లా ఉంది అంటే కాంగ్రెస్ జెండా సిపిఐ జెండా కొత్తగూడెంలో ఎగరాలి ఇక్కడ ఉన్నటువంటి రౌడీ యుజానికి తెర పడాలి దోపిడీకి తెర పడాలి అనే ఉద్దేశంతోని ప్రజలు కూడా అదే కోరుకున్నారు 10 సంవత్సరాలుగా వాళ్ళు అలసిపోయిండ్రు సొలసిపోయిండ్రు అని చెప్పాలి కాబట్టి వాళ్ళు చూసినటువంటి వాళ్ళు వేచి చూసినటువంటి విజయము కాంగ్రెస్ శ్రేణులు ఇక్కడ కష్టపడి పనిచేసి రేపు డిసెంబర్ 3వ తారీఖు సిపిఐ విజయమైనా కూడా అది కాంగ్రెస్ విజయమే